తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎం ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని సీఎం ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్నారని సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ఆరోపించారు. నిరసనగా నియోజకవర్గం మెట్టుకూడలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ ఇచ్చిన హామీలను నెరవేర్చని తెలంగాణ సీఎం అన్ని రంగాల్లో విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలు ఇదంతా చూస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శ్రీధర్రావు, మహంకాళి జిల్లా ఎస్ మోర్చా వైస్ ప్రెసిడెంట్ బేడపుడగ జంగం దేవుడు, కుమార్ నాయకులు నీలం శ్రీనివాస్, ముదిరాజ్, ఇంద్రన్న, నీలం శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మను దానం చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే దొంగ నాటకాలు ఆడుతున్నారో దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇక్కడ దిష్టి బొమ్మ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వీళ్లకు చేతగాక, టీఆర్ఎస్ పార్టీకి చేతగాక కేసీఆర్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానివ్వండి, టీఆర్ఎస్ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళతోని చేతగాక ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచకుండా వారు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోకుండా ఈ యొక్క బంగారు తెలంగాణను స్థాపిస్తామని చెప్పి ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల వద్ద ఓట్లు దండుకొని రెండోసారి కూడా గద్దెనెక్కి మరి అనేకమైన హామీలను వాళ్ళు నెరవేర్చని కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పి భావించి ఈరోజు దుబ్బాకలో కానివ్వండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానివ్వండి, మొన్న జరిగినటువంటి హుజురాబాద్ ఎలక్షన్లో కానివ్వండి, ప్రజలందరూ కూడా టీఆర్ఎస్కి చెంపతెప్ప కొట్టినట్టుగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఓట్లేసి భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. కాబట్టి రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందని భావించి ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారని భావించి మరి వారు చేసినటువంటి హామీలు దళితుల్ని ఈ యొక్క ముఖ్యమంత్రిని చేస్తా అని, మరి అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు, అదేవిధంగా అంబేద్కర్ గారి విగ్రహం ఇంకా కూడా నెలకొల్పలేదు, అదేవిధంగా దళిత బంధు ఇస్తా అని చెప్పి మోసం చేసిండు, అదేవిధంగా అనేకమైనటువంటి హామీలు డబుల్ బెడ్రూమ్ కావచ్చు ఇంకా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బుద్ధిని గ్రహించరు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ యొక్క రాష్ట్రం అంతా కూడా తయారైంది. కాబట్టి ఏదైనా భారతీయ జనతా పార్టీ మీద ఒక బురద జల్లి వాళ్ళు పప్పం గడుపుకోవాలని చూస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఎక్కడ కూడా తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది కాంగ్రెస్ చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు, ఈ దేశానికి వాళ్ళు చేసినటువంటి అన్యాయం కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి అవినీతి కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు కానివ్వండి, అవి వారు ప్రస్తావించడం జరిగింది తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు. కేసీఆర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ లేనట్టయితే, ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి అనుకూలంగా పోరాడనట్టయితే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ గురించి పార్లమెంటులో బిల్లుకి మద్దతు ఇయ్యనట్టయితే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు, నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యేవాని కాదు. గుర్తుపెట్టుకో ఖబర్దార్ కేసీఆర్, భారతీయ జనతా పార్టీని కానివ్వండి, మా నాయకులు నంది మన నరేంద్ర మోదీ గారు కానివ్వండి, అదేవిధంగా బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానీ అంటే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తాం, ప్రజలందరూ కూడా మీకు రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తారని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కదిలిరు, ఖబర్దార్ మీరు మా కార్యకర్తల జోలికొచ్చిన మా నాయకుల జోలికొచ్చిన ఖబర్దార్ ఊరుకోమని హెచ్చరిస్తూ సరే.
ట్రినిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Model High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869